ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నా మనసులో ఉన్న భారం అంతా దిగిపోతుంది. చెప్పండి. జరిగిందేంటో? నాకన్నా శ్రావణికే బాగా తెలుసు బాబు. తనే మీతో చెప్పాలి. అమ్మగారేంటి ఇలా మాట్లాడుతున్నారు? అక్షయ్కి నిజం చెప్పాలనుకుంటున్నారా? అలా జరగడానికి వీల్లేదు. నా ఫ్రెండ్ని ఎంత అడిగినా చెప్పట్లేదు అన్నపూర్ణమ్మ గారు. మీరే చెప్పండి. నువ్వు మతిస్థిమితం కోల్పోయినప్పుడు నీకు మూలికా వైద్యం ఇప్పించాలని నేను, శ్రావణి, వాణి, చంద్రయ్య మిమ్మల్ని కాటరమ్మ గుడికి తీసుకెళ్ళాం. అంటే మీరు శ్రావణి ఆశ్రమం నుంచి తీసుకొచ్చి పెట్టుకున్న అమ్మగారు మీరేనా? అవును బాబు, నేనే. కాటరమ్మ గుడి దగ్గర తీసుకున్న మూలికా వైద్యంతో నేను మామూలు మనిషిని అయిపోయాను. ఏంటి ఫ్రెండ్ ఇదంతా? నువ్వు చూసుకుంటున్న అమ్మగారే మా ఇంట్లో పనిచేస్తుందని ఇన్ని రోజులు నాతో ఎందుకు చెప్పలేదు? అది అక్షయ్, నేను నీకు చెప్దామని అనుకున్నాను కానీ ఆ సందర్భం రాలేదు. అమ్మా, మీరు మళ్ళీ మామూలు మనిషి అయిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మీరు చెప్పిన కాటేరమ్మ గుడిలో ఏం జరిగిందో తెలియాలి. చెప్పండమ్మా. పెళ్లి జరిగిందని చెప్పారు కదా, ఎవరికి జరిగింది, ఎలా జరిగింది? అక్షయ్, మీకు అప్పుడే చెప్పాను కదా, అనవసరంగా గతాన్ని తవ్వుకుని ఎందుకు బాధపడతావు? సంతోషంగా మీ పెళ్లి జరగబోతోంది, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇక ఆ విషయం గురించి వదిలే. లేదు ఫ్రెండ్, నేను హ్యాపీగా ఉండాలంటే గతం మర్చిపోయినప్పుడు ఏం జరిగిందో తెలియాలి. నువ్వెలాగూ చెప్పట్లేదు, అన్నపూర్ణమ్మ గారినైనా చెప్పనివ్వు. అమ్మా, మీరు చెప్పండి. ఆ రోజు నీకు మూలికా వైద్యం ఇప్పించాలని తీసుకెళ్ళినప్పుడు అక్కడే ఒక పెళ్లి జరుగుతుంది. కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. అమ్మగారు అక్షయ్కి నిజం చెప్పేలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఆపాలి? ఆ తర్వాత ఏం జరిగింది చెప్పండమ్మా, చెప్పండి. అదే బాబు, నీకు తెలియకపోయినా. తెలియకపోయినా? నాకు తెలియకపోయినా ఏం చేశాను? మీకు తెలియకుండానే ఆ పెళ్లి జంటకి న్యాయం జరిగేలా చేశారు. న్యాయం చేశానా? అంటే? అవును బాబు, మగపెళ్లి వాళ్ళు కట్నం కోసం వేధిస్తుంటే శ్రావణిని పట్టుబట్టి మరీ మీకు మతిస్థిమితంగా లేకపోయినా డబ్బులిప్పించి వాళ్ల పెళ్లి జరిగేలా చేశాం. ఆ కాటేరమ్మ తల్లి ముందే రెండు శుభకార్యాలు జరిగాయి. తర్వాత ఏం జరిగింది? నీకు మూలికా వైద్యం ఇప్పించాక నువ్వు మామూలు మనిషి అయిపోయావు గాని నీ ఫ్రెండ్ని మాత్రం బాగా ఇబ్బంది పెట్టావు. నేను నా ఫ్రెండ్ని ఇబ్బంది పెట్టానా? అవును బాబు, నువ్వు మామూలు మనిషి అయిపోయాక నువ్వు తనని గుర్తుపట్టలేదు. కానీ అప్పటిదాకా నీ ఫ్రెండ్ నిన్నొక పసిబిడ్డలా చూసుకుంది. నువ్వు తనని గుర్తుపట్టకపోవడమే నువ్వు చేసిన తప్పు.
ఫ్రెండ్ ఇదంతా నాతో నువ్వు ఎందుకు చెప్పలేదు అక్షయ్ నువ్వు కోలుకున్నావు నాకు అదే సంతోషం ఆ చేదు జ్ఞాపకాలన్నీ గుర్తు చేసి నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు నువ్వు సంధ్య సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇక ఆ విషయం గురించి వదిలేసి ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది కానీ నేను ఎప్పుడో తప్పు చేస్తున్నానని నాకు కావాల్సిన వాళ్ళని ఎవరినో బాధ పెడుతున్నానని నాకు అనిపిస్తుంది అక్షయ్ ఇప్పుడు అమ్మగారు చెప్పింది జరిగిన నిజం ఇంకేం ఆలోచించొద్దు ఆనందంగా ఉండు జరిగింది చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అన్న పూర్ణమ్మ గారు కానీ నా మనసులో ఉన్న ప్రశ్నలకి పూర్తిగా సమాధానం దొరకలేదు అదేంటో తెలుసుకుంటాను అమ్మగారు ఎంత పని చేశారు అక్షయ్కి నిజం చెప్పేస్తున్నారేమోనని ఎంత భయపడ్డానో తెలుసా నా కొడుకు పడుతున్న బాధని చూడలేక అలా చెప్పాల్సి వచ్చింది శ్రావణి నీకిచ్చిన మాటకు కట్టుబడే పూర్తిగా నిజం చెప్పలేదు శ్రావణి ఆ దేవుడనేవాడుంటే ఇంకా ఈ లోకంలో ధర్మం 10 కాలాల పాటు నడుస్తుందంటే అందరికీ మంచి చేసి నా కొడుకు జీవితంలో అన్యాయం జరగదనుకుంటే ఖచ్చితంగా అక్షయ్కి నీకు పెళ్లి జరుగుతుంది గుర్తుపెట్టుకో ఇంద్రాణి అలవేలత్తయ్య వచ్చారా నా మనవడి పెళ్లికి 2 రోజులు ముందు రాకుండా ఎలా ఉంటాను ఇంద్రాణి ప్రేమ సాయి ఇలా రండి ఇదిగో వీళ్ళు నా ముని మనవరాళ్ళు అందరికీ హాయ్ అండి ప్రేమ సాయి మీరు లోపలికెళ్ళి ఆడుకోండమ్మా సాంభవి ఎలా ఉన్నావే బాగున్నాను బామ్మ అవును ఇంతకీ నా మనవడెక్కడా అక్షయ్ బామ్మ బామ్మ ఎప్పుడొచ్చావు బామ్మ ఇప్పుడే వచ్చానరా మనవడా ఎలా ఉన్నావు నేను బానే ఉన్నాను బామ్మ ఇంతకి నీ కాబోయే పెళ్ళాం ఎక్కడుందిరా అది బామ్మ ఉండుండుండుండు నేనే కనిపెడతాను ఇంత అందంగా ఉందంటే ఈ అమ్మాయి అయ్యుంటుంది అత్తయ్య బామ్మ అది కాదు మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే ఆ సీతారాములు చూస్తున్నట్టే ఉంది అది కాదు బామ్మ నేను ఉండండి ఉండండి నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి అలవేలత్తయ్య తను పెళ్లి కూతురు కాదు పెళ్లి కూతురు వాళ్ళక్క నేను పొరపాటు పడ్డానా శ్రావణి మా అత్తయ్య కంటే తెలీదు నోరు తెరిచి చెప్పడానికి నీకేమైంది నేను నిజం చెప్పబోయానమ్మగారు
ఆలోపే అమ్మగారు ఆశీర్వదించేశారు. ఇంద్రాణి, ఇందులో అమ్మాయి తప్పేం లేదు, నాదే పొరపాటు. ఒరే మనవడా, నీ భార్యను కనిపెట్టే విషయంలో పొరపాటు జరిగిపోయింది, ఏమనుకోకు. భలే దానివే బామ్మ, అనుకోకుండా జరిగిందే కదా, వదిలేసి. సంధ్య ఇలారా బామ్మ, నేను చేసుకోబోయే అమ్మాయి తనే. సంధ్య బామ్మ ఆశీర్వాదం తీసుకుందాం. బామ్మ మమ్మల్ని ఆశీర్వదించండి. నూరేళ్ళు చల్లగా ఉండండి.